మీ బొటన వేల మీద ఈ యొక్క కుంకాయని వేసి 7 సార్లు ఈ యొక్క మంత్రం చదివి మీ నుదిరిన దాన్ని బొట్టుగా అంటే తిలకంగా పెట్టుకొని మీరు ఎంతమంది స్త్రీలతో అయితే మాట్లాడతారో అంతమంది మీకు వశం అవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ మంత్రం గురించి ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మీరు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట. ఈ యొక్క ప్రయోగం కూడా మీకు తెలిసిద్ది అన్నమాట. ఒకటి చిన్న డౌట్ అనేది రావచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రయోగం అనేది మన ఎదురుగా ఉన్న స్త్రీల మీదే పనిచేస్తుందా, దూరంగా ఉన్న స్త్రీల మీద కూడా పనిచేస్తుందా అంటే, మీరు మీ నుదిరిన తిలకం అనేది పెట్టుకుంటారు కాబట్టి ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే సరే మీ ఎదురు అనేది కనపడాలన్నమాట. అంటే ఎట్ట చూస్తే మీ మొహం వైపు చూడాలి, ఆ చూసినప్పుడు మీ మొహం మీద ఆ యొక్క బొట్టు అనేది కనపడిద్ది అన్నమాట. ఆ కనపడినప్పుడు ఎటువంటి కఠినమైన స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీ కంట్రోల్లోకి రావడం జరిగింది. అంత పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అనేది 100%కి 1000% నేను రాసిస్తాను. మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడవచ్చును, ఎటువంటి అనుమానం అయితే లేదు. ఎంతమంది స్త్రీలైనా సరే ఒక్కసారి మీరు మాట్లాడుతూ వెళ్ళారంటే ప్రతి ఒక్కరు మీకు అనుకూలంగా మారి మీకు కంట్రోల్లోకి రావడం జరిగింది. వాళ్ళు భార్య కానీ భర్త కానీ లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తలు అయితే మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తున్నా సరే లేకపోతే ఎటువంటి గొడవలు వస్తున్నా సరే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క తిలకాన్ని మీ బొట్టన వేల మీద పెట్టుకుని 7 సార్లు మంత్రం చదివి మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. మీ భర్త మీ మాట వినటం అనేది జరిగింది అన్నమాట. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో తెలియని శక్తి అంటే ఒక వ్యక్తి మనకు విషమవుతున్నారంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆ యొక్క వ్యక్తి చాలా అందంగా ఉండాలి, లేదా లేకపోతే అతను మాటలకి అట్రాక్షన్ అన్న స్త్రీలు కానీ పురుషులు కానీ అయిపోతారు. అంటే అతను బళ్ళీ మాట్లాడతాడు, బళ్ళీ చక్కగా మాట్లాడతాడు అని అంటే అది ఒక ఇష్టం అన్నమాట ఒక వ్యక్తి మీద. ఆ విధంగానే ఉండాలి. ఆ విధంగా ఉండటం వల్ల కూడా వ్యక్తి ఎదుటి వ్యక్తులకు చాలామంది విషయం అవుతారన్నమాట. అటువంటి ప్రయోగం అన్నమాట. భార్య భర్తలు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, భర్త కానీ భార్య కానీ వస్తే మీకు కంట్రోల్లోకి వస్తారు. ఒకవేళ మూడో పార్టీ అంటే మీకు అక్రమ సంబంధాలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు నా భర్త చెడుదారులు వెళ్ళకూడదు, నా కంట్రోల్లో ఉండాలి, నన్ను ఇష్టపడాలనుకున్న స్త్రీ ఎవరైతే ఉంటున్నారో ఆ స్త్రీ ఈరోజు నేను చెప్పి యొక్క మంత్రాన్ని చదివేసి మీరు ఆ యొక్క తిలకాన్ని మీ నుదిరిన పెట్టుకొని మీ భర్త జీవితాంతం మీ కాలు కింద చెప్పులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మిమ్మల్ని అతుక్కొని కలుసుకొని ఉండటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలంటే నేను వీడియో మీద ఒక మంత్రాన్ని ఇస్తానండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎన్ని రోజుల్లో అయినా సరే జపం చేసి 1008 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. మీరు ఎన్ని రోజులైనా తీసుకోండి, నెల రోజులు తీసుకుంటారో, 10 రోజులు తీసుకుంటారో, 20 రోజులు తీసుకుంటారో, 1 రోజు తీసుకుంటారో, 1 గంట తీసుకుంటారో, 2 గంటలు తీసుకుంటారో, ఎన్ని రోజులైనా జపం చేసి సిద్ధి పొందాలి. ఎందుకంటే సిద్ధి పొందిన తర్వాతే ఈ యొక్క రిజల్ట్ అనేది మీరు చూడగలరు. మంత్రాన్ని మీరు దీనిలో ఎటువంటి స్త్రీ పేరు పెట్టి మనం చదవలసిన అవసరం లేదు అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎన్ని రోజులైనా జపం చేసి సిద్ధి పొందవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇంట్లో చేయవచ్చు, మీకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దీనికి ఎటువంటి వస్తువులు అవసరం లేదు. మామూలుగా మీ పూజా మందిరంలో కూర్చొని మీరు ఒక రుద్రాక్ష మాల తీసుకొని మీరు ఎన్ని రోజులు జపం చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు జపం చేయండి. జపం చేసిన తర్వాత కరెక్ట్గా మీరు అప్పుడు ఈ యొక్క మంత్రానికి మీరు అర్హులు అవుతారు అన్నమాట. అంటే మీరు జపాన్ని సిద్ధి చేసి సిద్ధి పొందుతారు కాబట్టి మీరు అది సిద్ధి అయిన తర్వాత మీరు ఏ కుంకమైనా పర్వాలేదు, ఏ కుంకమైనా సరే మీ బొటన వేల మీద వేసుకోండి. కుంకాన్ని ఎడం చేతి తీసేసి మీ బొటన వేల మీద వేసుకోండి అన్నమాట. ఆ యొక్క బొటన వేలు పైన ఈ యొక్క మంత్రాన్ని 7 సార్లు చదవాలి. 7 సార్లు చదివి అని చిన్నగా 3 సార్లు ఊదన్నమాట. 7 సార్లు చదివి 3 సార్లు ఆ కుంకం వెళ్ళిపోయేటట్టు కాకుండా చిన్నగా అని ఊదండి. ఊదిన తర్వాత ఆ తిలకాన్ని మీ నుదిరిన పెట్టుకోండి. స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులు అయితే పురుషులు. పెట్టుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళండి. ఎంతమంది అయితే మీతో మాట్లాడతారో వాళ్ళు ఎవరైనా సరే మీకు విషం కాకపోతే మీరు చూడండి. నేను చెప్పాను కాదు, దాని రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయొద్దండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.